హ్యాట్ బ్రిక్స్ పేరుపైన ఈరోజు మనం పోస్టర్లు లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా మెరిట్ స్టూడెంట్స్, 25,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా మా కాలేజీని ఆప్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటుగా 4 ఇయర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది, జాబ్ గ్యారంటీ అనేది మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఇస్తున్నాము. గవర్నమెంట్ 1 లాక్ ఇన్కమ్ లీవ్ అనే సీలింగ్ ఒకటి పెట్టింది. ఇన్కమ్ సీలింగ్ పరిధిలోకి వచ్చే విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుంది కాబట్టి, మిగతా వాళ్ళకి అది అవకాశం లేదు కాబట్టి అదర్ స్టేట్ వాళ్ళు కానీ మన స్టేట్లో ఉన్నటువంటి ఆ ఇన్కమ్ పరిధి దాటిన వాళ్ళటువంటి విద్యార్థులందరూ కూడా ఇట్లాంటి అవకాశం ఉపయోగించుకొని, అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా కాలేజీలో ఆ ర్యాంకర్స్ గత సంవత్సరం ఎట్టయితే చేరారో ఈ సంవత్సరం కూడా ర్యాంకర్స్ ఆప్ట్ చేసినట్టయితే మా కాలేజీ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ఛాలెంజింగ్ జాబ్ గ్యారంటీ ద్వారా ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పిస్తామని, కల్పించలేని పక్షంలో 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత 5th ఇయర్ 1 ఇయర్ ప్రతి నెల 20,000 చొప్పున 12 నెలలు 2,40,000 రూపాయలు చెక్కును కూడా మేము ముందే వాళ్ళకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పంద పత్రం పైన కూడా మేము సంతకం చేసి ఇస్తున్నాము. కాబట్టి ఈ ఛాలెంజింగ్ జాబ్ గ్యారంటీ ఆఫర్ను ప్రతి మెరిట్ విద్యార్థి కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. బయట విద్యా ఇంజనీరింగ్ విద్యలో ఉన్నటువంటి ఒక బయట వాతావరణంతో పోల్చి చూసినట్లయితే మెరిట్ విద్యార్థులకు కూడా అర్థం కానటువంటి సిట్యువేషన్ ఒకటి వచ్చింది. అసలు ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూషన్కి లింకప్ లేకపోవడం మూలంగా మేము దాని బ్యాక్గ్రౌండ్గా మేము ఎలా ఇవ్వగలటానికి మాకు ఇంత ఒక ప్రపోజల్తో మేము ఎందుకు రాగలిగాము, అంత ఆత్మధైర్యంతో ఎందుకు ముందుకు రాగలిగామంటే దీనికి మేజర్గా మాకున్నటువంటి మా ఇంటెన్షన్ ఏంటంటే మెరిట్ విద్యార్థులు అనేది బేసిక్ పాయింట్ అయినప్పటికీ కూడా రెండవది ఏంటంటే మాకు ఇండస్ట్రీస్తో ఉన్నటువంటి ఒక ఎంఓయూస్ కానీ, మాకు ఇండస్ట్రీ ఫ్యాప్సీ లాంటి అసోసియేషన్తో ఉన్నటువంటి మా సంబంధాలు కానీ, ఈ విద్యార్థుల్ని ఇండస్ట్రీ రెడీగా మేము తయారు చేయడం కోసము చేరినటువంటి మొదటి సంవత్సరం నుంచి 4 సంవత్సరాల లోపల విద్యార్థుల్ని ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా మేము, ముఖ్యంగా మా దగ్గర ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ నైపుణ్యం ఉంది, డిపార్ట్మెంట్ నైపుణ్యాల ద్వారా ఫస్ట్ వాళ్ళను స్టూడెంట్స్ని అందరినీ కూడా 1st ఇయర్లో చేరిన విద్యార్థుల్ని చేరిన 3 నెలల తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాము. ప్రతి స్టూడెంట్ని కూడా ఆ కౌన్సిలర్స్ వచ్చి మా కౌన్సిలర్స్ లెక్చర్స్ అనేటువంటి సీనియర్ కౌన్సిలర్స్ ద్వారా విద్యార్థి యొక్క వాళ్ళ గోల్ ఏమిటి, జీవితంలో వాళ్ళు ఏం సాధించాలనుకున్నారు, ఒక మంచి ఎంప్లాయీగా పోతారా, హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతారా, ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ గోల్ని మేము అర్థం చేసుకొని తర్వాత వాళ్ళ ఉన్నటువంటి సెన్స్ ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎనలైజ్ చేసి 3 మంత్స్ దానికి పడుతుంది. అంటే 6 మంత్స్ ఇది బేసిక్ ప్రోగ్రామ్గా నడుస్తుంది. తర్వాత వాళ్ళకి లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉందా, సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళ గోల్ అచీవ్మెంట్ కోసము ఏం చేయాలనేది మా దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ నైపుణ్యం ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ చాటు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి, అంటే 5 to 10 పీపుల్ ఉంటారు ఆ గ్రూప్లో, అంతకంటే ఎక్కువ ఉండరు, ఆ గ్రూప్ ఆఫ్ 5 to 10 పీపుల్ని ఒక సపరేట్గా చేసేసి ప్రతి ఒక్కొక్క రకంగా ఆ డిజైన్ చేయటం మూలంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇవ్వటం వల్ల వాళ్ళ గోల్ అచీవ్మెంట్కి మా ఇన్స్టిట్యూషన్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. వాళ్ళని లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా వాళ్ళే ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయడం కోసము మా ప్రయత్నాలు మా డిపార్ట్మెంట్ ఆఫ్ నైపుణ్యం ద్వారా చేస్తామని చెప్పేసి మేము ఒక ఆ కార్యక్రమం మాకు నుండి ఒక ఇండస్ట్రియల్ జాబ్ ఫేర్ అనేది మేము ఫ్యాప్సీ వాళ్ళని కలిసి జాయింట్గా ఈ ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ఎంటెక్ బీటెక్ బీఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ జాబ్ ఫేర్లో పాల్గొనడానికి అర్హులు. కనీసంగా 30-35 కంపెనీలు ఇప్పటికే ప్రామిస్ చేశాయి. ఈవెన్ ఐబీఎం కంపెనీ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు కూడా ఈ జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈ సందర్భంలో ఫ్యాప్సీ వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి మన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వచ్చేసి ఒక 1/2 అవర్లో హెచ్ఆర్స్ను తర్వాత స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ని అడ్రస్ చేయమని చెప్పేసి, అదే రకంగా ఫ్యాప్సీ మిత్రులు, మేము మా కాలేజీ యాజమాన్యము
అందరికీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత ఆ రోజంతా కూడా అప్ టు 4:35 వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా వాళ్ళు ఆ ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తారు సాయంత్రం 5:30. ఇది ఫస్ట్ టైం ఫ్యాప్సీ వాళ్ళతో కలిసి మేము కండక్ట్ చేస్తున్నాం. మామూలుగా మా దగ్గర రెగ్యులర్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రం పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ జాబ్ ఫేర్ అనే ఒక 35-40 కంపెనీస్తో ఫస్ట్ టైము ఫ్యాప్సీ వాళ్ళతో కలిపి మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. ఆన్లైన్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ అడ్రస్ మా టీపీఓ గారు ఇక్కడ ఉన్నారు, వారు ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది.